హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 1 వీక్ బ్యాక్ బైబుల్ సమాచారం అనే వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. 4 డేస్ బ్యాక్ గ్రామ వాలంటీర్ అనే వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. 2 డేస్ బ్యాక్ మీకు మాత్రమే అనే వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. ఈ 2024 జనవరి 1 వీక్లో ఈ వెబ్సైట్స్కి అప్రూవల్ రావడం మాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు ఈ 3 వెబ్సైట్స్ని చెక్ చేద్దాం. అంటే ఈ 3 వెబ్సైట్స్లో ఎటువంటి కంటెంట్ ఉంది, ఎటువంటి కంటెంట్ పెట్టడం వల్ల యాడ్సెన్స్ అప్రూవల్ అయ్యింది, ఇలా వీటి గురించి మాట్లాడుకుందాం. దీనివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది, దాంతోపాటు మీకు ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను ఇక్కడైతే చెప్తాను. ఫైన్ కదా. ఇందులో ఫస్ట్ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన వెబ్సైట్ వచ్చేసి బైబుల్ సమాచారం. ఇక్కడ ఈ వెబ్సైటు మాదైతే కాదు, కాకపోతే మేము స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఈ వెబ్సైట్ని మెయింటైన్ చేస్తూ వచ్చాం. సో ఫైనల్గా ఈ వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ అయితే 1 వీక్ బ్యాక్ వచ్చేసిందని చెప్తాను. ఇప్పుడు ఒకసారి ఈ వెబ్సైట్ని చెక్ చేద్దాం. దీనికోసం బైబుల్ సమాచారం అని గూగుల్లో సెర్చ్ చేస్తాను. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకు టాప్లోనే ఈ వెబ్సైట్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. దీనిపై క్లిక్ చేశాను. ఇక్కడ ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న యాడ్స్ ద్వారా యాడ్సెన్స్ అప్రూవల్ అయిందని మీకు కూడా తెలుస్తుంది. సో స్క్రీన్పై చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ సైట్ని అబ్జర్వ్ చేస్తే అసలు ఇది ఒక బ్లాక్ వెబ్సైట్లా కనిపిస్తుందా అంటే లేదు లేదు, ఇది కంప్లీట్గా ఒక పోర్ట్ఫోలియో బిజినెస్ వెబ్సైట్లానే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చెప్పినప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. మీరు ఎప్పుడు చెప్పినా బ్లాగ్ వెబ్సైట్ అంటే లిమిటెడ్ డిజైన్ ఉండాలని చెప్తారు. దాంతోపాటుగా ఇలా ఉంటేనే యాడ్సెన్స్ అప్రూవల్ అవుతుందని కూడా మీరు చెప్తూ ఉంటారు కదా. మరి ఈ వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ ఎలా వచ్చిందని మీకు ఒక డౌట్ రావచ్చు. కాకపోతే మీకు తెలియాల్సింది, ఇక్కడ ఈ సైట్ డిజైన్ ఒకటే కాదు, ఈ సైట్లో కంప్లీట్గా తెలుగు కంటెంట్ మాత్రమే పోస్ట్ చేశారు. తెలుగు కంటెంట్తోనే యాడ్సెన్స్ అప్రూవల్ అయిందని నేను ఇక్కడైతే చెప్తాను. ఇలా చెప్పినప్పుడు మీకు మళ్ళీ ఇంకొక డౌట్ కూడా రావచ్చు, అదేంటంటే ఏ తెలుగు కంటెంట్ పోస్ట్ చేస్తే యాడ్సెన్స్ అప్రూవల్ రాదా అని. సో ఇక్కడ నేను రాదని చెప్పను, కాకపోతే మనలో చాలామందికి తెలుగు కంటెంట్ అప్డేట్ చేస్తే యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుందా రాదా అని చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ డౌట్స్తోనే వాళ్ళు సైట్ని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ కంటెంట్ పెడతారు, ఇంగ్లీష్ కంటెంట్తో యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ సైట్ని మళ్ళీ తెలుగు కంటెంట్కి చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇది క్లియర్ చేయడం కోసం ఈ సైట్లో కంప్లీట్గా తెలుగు కంటెంట్ అప్డేట్ చేశారు, తెలుగు కంటెంట్తోనే యాడ్సెన్స్ అప్రూవల్ అయిందని మీకు చెప్తున్నాను. అంటే ఇటువంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ సైట్లో తెలుగు కంటెంట్ అప్డేట్ చేసినా మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అవుతుందని నేను ప్రాక్టికల్గా ఈ సైట్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మీకు చూపిస్తున్నాను. మీకు ఇంకొకటి చెప్పాలంటే, ఈ సైట్లో 10 పోస్టులు పెట్టి వీళ్ళు యాడ్సెన్స్కి అప్లై చేశారు, ఈ 10 పోస్టులతోనే యాడ్సెన్స్ అప్రూవల్ అయిందని నేను ఇక్కడైతే చెప్తున్నాను. ఇక్కడ కంప్లీట్గా ఈ వెబ్సైట్కి ఎంత ఈజీగా యాడ్సెన్స్ అప్రూవల్ రావడాన్ని బట్టి నేను ఇక్కడ ఏం చెప్తానంటే, ఈ బైబుల్ సమాచారం అనే వెబ్సైట్లో ఉన్న కంటెంట్ చాలా రేర్ కంటెంట్. ఇటువంటి కంటెంట్ గూగుల్లో ఎక్కువ లేదు కాబట్టి అప్రూవల్ అయిందని నేను ఇక్కడైతే చెప్తాను. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఇటువంటి కంటెంట్ గూగుల్లో ఎక్కువ లేదు కాబట్టి ఈ కంటెంట్ గూగుల్కి నీడీ కంటెంట్ అన్నట్టు. ఇక్కడ ఇలా గూగుల్కి ఏదైతే నీడ్ ఉన్న కంటెంట్ ఉంటుందో అటువంటి కంటెంట్ని పోస్ట్ చేస్తే మీరు తక్కువ కంటెంట్ పెట్టినా తక్కువ పోస్టులు పెట్టినా మీకు యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేసే యూజర్స్ని ఈ గూగుల్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే ఈ బైబుల్ సమాచారం అనే వెబ్సైట్కి తక్కువ కంటెంట్ అయినా యాడ్సెన్స్ అప్రూవల్ ఇచ్చారు. సో ఇటువంటి కంటెంట్తో ఎవరైనా యాడ్సెన్స్కి అప్లై చేసినప్పుడు అప్లై చేసిన వెబ్సైట్లో మెయిన్గా ఇదే థీమ్ ఉండాలి, లైట్ వెయిట్గా ఉండాలి, ఇదే డిజైన్ ఉండాలి, లేదా ఈ సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇలానే ఉండాలని గూగుల్ వాళ్ళు ఏం కన్సిడర్ చేయరు. సో అక్కడ కంటెంట్ నీడ్ కాబట్టి చాలా ఈజీగానే మనకి అప్రూవల్ ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ వీడియో చూసే వాళ్ళు నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను అబ్జర్వ్ చేసింది మాత్రమే మీకు చెప్తున్నాను. సో ఫైనల్గా ఈ బైబుల్ సమాచారం అనే ఈ వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. నెక్స్ట్ 4 డేస్ బ్యాక్ గ్రామ వాలంటీర్ అనే వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. గూగుల్కి వెళ్ళి గ్రామ వాలంటీర్ .online అని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ వస్తుంది.
ఇక్కడ ఈ వెబ్సైట్కి ఈ వెబ్సైట్లో ఉన్న కంటెంట్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ప్రెజెంట్ డొమైన్తో సెట్ చేయండి. సైట్ను ఓపెన్ చేసి చూస్తే సైట్ యొక్క ఇంటర్ఫేసు ఈ విధంగా కనిపిస్తుంది. మీకు యాడ్స్ కూడా కనిపిస్తున్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ వెబ్సైట్లో కూడా తెలుగు కంటెంటే పోస్ట్ చేశారు, తెలుగు కంటెంట్తోనే యాడ్సెన్స్ అప్రూవల్ అయింది. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ వెబ్సైట్లో యాడ్సెన్స్ అప్రూవల్కి ముందు వరకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉండే స్కీమ్స్ గురించి అయినా వాలంటీర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి అయినా అప్డేట్ చేసేవారు. వన్స్ యాడ్సెన్స్ అప్రూవల్ అయిన తర్వాత ఒక న్యూస్ వెబ్సైట్ లాగా దీన్ని చేంజ్ చేసుకున్నారు. ఇక్కడ ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో లేటెస్ట్గా అప్డేట్ అయిన స్కీమ్స్ కానీ లేదా అప్డేట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అప్డేట్ చేయడం వల్ల అవి ఫాస్ట్గా ర్యాంక్ అయ్యి ఎక్కువ ట్రాఫిక్ వచ్చింది. సో అలా ట్రాఫిక్ రావడం వల్ల దీనికి కొంచెం ఫాస్ట్గానే యాడ్సెన్స్ అప్రూవల్ అయింది. సో ఓవరాల్గా ఈ వెబ్సైట్కి కూడా రీసెంట్గా యాడ్సెన్స్ అప్రూవల్ అయింది. సో దీన్ని కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇలా చెక్ చేయడం వల్ల మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. నెక్స్ట్ 2 డేస్ బ్యాక్ మీకు మాత్రమే అనే వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. ఇక్కడ ఈ వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ రావడం మాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మా పర్సనల్ బ్లాగ్ అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు మాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా మా వెబ్సైట్ని యాడ్సెన్స్కి అప్లై చేస్తే లో వాల్యూ కంటెంట్ అని రిప్లై వచ్చిందని. సేమ్ అదే విధంగా మేము ఫస్ట్ టైం యాడ్సెన్స్కి అప్లై చేసినప్పుడు మాకు ఈ వెబ్సైట్కి రిలేటెడ్గా యాడ్సెన్స్ నుంచి లో వాల్యూ కంటెంట్ అని రిప్లై వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మేము చాలా భయపడ్డాం. ఎందుకు ఇలా అంటే ఇక్కడ మేము వీటిపై సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, అదే కాకుండా మేము మిమ్మల్ని ట్రైన్ చేస్తూ వస్తున్నాం, ఇలాంటి మాకే అప్రూవల్ రాలేదంటే మేము ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తామన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా. సో దీనికైనా మేము భయపడాల్సి ఉంటుంది. సో ఇంక ఇది పక్కన పెడితే ఇక్కడ వచ్చిన ఈ లో వాల్యూ కంటెంట్ అనే ఎర్రర్ని ఎలా ఫిక్స్ చేయాలి? సో దీనికోసం మేము మళ్ళీ స్టార్ట్ చేసాం. మళ్ళీ సైట్ను మొత్తం చెక్ చేసి అంతా కరెక్ట్గా ఉందని వెంటనే మళ్ళీ యాడ్సెన్స్కి అప్లై చేసాము. అయితే మేము ఎప్పుడు ఏ సైట్కి యాడ్సెన్స్కి అప్లై చేసినా 2 వీక్స్ టైం అని చెప్తారు, కానీ మాకు మ్యాక్సిమం 3 to 4 డేస్లోనే అప్రూవల్ రిప్లై వచ్చేస్తుంది. అలాంటిది 1 వీక్ అయినా ఈ మీకు మాత్రమేనే సైట్కి రిప్లై ఏం రాలేదు. కానీ ఈ సైట్కి చూసుకుంటే ఆర్గానిక్ ట్రాఫిక్ బాగా వస్తుంది, మేము కంటెంట్ పెట్టడం కూడా ఎప్పుడు ఆపలేదు. సో 1 వీక్ అయితే కంప్లీట్గా అయిపోయింది, ఇంకా అలా చూస్తూనే ఉన్నాం. సో 2 వీక్స్ కూడా అయిపోతుంది. సో 2 వీక్స్లో కూడా ఈ యాడ్సెన్స్ నుంచి మాకు ఎటువంటి రిప్లై రాలేదు. సో ఇంకా అటువంటప్పుడు మనకి ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంకా మాకు కన్ఫర్మ్ అయిపోయింది అంటే 2 వీక్స్ అయ్యింది రిప్లై లేదు. సో కాబట్టి ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. ఎలాగో రిజెక్ట్ అవుతుంది కదా మళ్ళీ అప్లై చేద్దాం అనుకున్నాం, కాకపోతే కంటెంట్ అప్డేట్ మాత్రం అస్సలు ఆపలేదు, ఆర్గానిక్ ట్రాఫిక్ కూడా వస్తూనే ఉంది. లాస్ట్కి అప్లై చేసిన 2 వీక్స్+3 డేస్కి రిప్లై వచ్చింది. ఆ రిప్లైలో కంగ్రాచులేషన్స్, మీ వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ అయిందని మాకు రిప్లై వచ్చింది. ఫైనల్గా మేము మా టార్గెట్ని రీచ్ అయ్యాం, మీకు మాత్రమే అనే వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేసింది. ఇక్కడ ఇలా ఈ యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి ముందు మాకు లో వాల్యూ కంటెంట్ అని ఒక ఎర్రర్ వచ్చిందని చెప్పాను కదా, ఇలా మాకు వచ్చిన ఎర్రర్ని ఎలా సాల్వ్ చేసాం, తర్వాత అప్రూవల్ ఎలా వచ్చింది అనే దానికోసం మళ్ళీ మీకు కొన్ని ట్రిక్స్తో ప్రాక్టికల్ వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే ఇలా ఒక అప్రూవల్ వచ్చిందని మీకు చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఫైన్ కదా, ఇప్పుడు ఈ సైట్ను ఓపెన్ చేద్దాం. దీనికోసం గూగుల్ ఓపెన్ చేసి మీకు మాత్రమే అని సెర్చ్ చేసి సైట్ను ఓపెన్ చేశాను. సైట్ యొక్క ఇంటర్ఫేసు ప్రజెంట్ ఎలా కనిపిస్తుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాడ్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే మీకు ఇంకా చెప్పాలంటే ఈ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ మొత్తం ChatGPT నుంచి తీసుకున్న కంటెంట్ అని చెప్తాను. సో మేము ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఒక వీడియో చేసాం ChatGPT కంటెంట్తో 26 డేస్లోనే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందని. సేమ్ అదే ప్రాసెస్ని ఫాలో అవుతూ ఇక్కడ ఈ వెబ్సైట్ కూడా యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొచ్చాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సైట్ను ఓపెన్ చేసి మేము అప్డేట్ చేసిన కంటెంట్ని చెక్ చేయండి. ఫైనల్గా ఈ 2024 స్టార్టింగ్ వీక్లోనే ఈ 3 వెబ్సైట్స్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. ఈ వీడియో కంప్లీట్గా చూసారు కదా, ఈ వీడియో చేయడానికి మేము చాలానే ఎఫర్ట్స్ పెట్టాం. మేము ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అంటే ఒక చిన్న లైక్ చేసి ఏదైనా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.